हाय हेलो वेलकम बैक टू माय चैनल नीन चूपिंचबोतुन्नानु कोन्नि इलेक्ट्रॉनिक गैजेट्स अवैते मी हस्बैंड की अलागे मी पिल्लल की तप्पकुंडा यूज अवुतायि अदेंटो ई वीडियोलो चूसेसेयंडि इवन्नी नेनु ऑनलाइन लोने शॉपिंग चेसानु। हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नेनु थंबनेल चूपिंचिनट्टु फ्लिपकार्ट लो नेनु एम ऑर्डर चेसानो चूपिस्तानु। दानिकंटे मुंदु మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి, సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి, సో మీకైతే వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు వెంటనే మీరు అయితే చూసేయగలుగుతారు। సో ఇప్పుడైతే నేను చూపించాలనుకున్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బోట్ది, ఈ బోట్ హెడ్సెట్. సో ఇది చాలా బాగుంది అండ్ ఆఫర్లో కూడా ఉంది, సో ఇలా ఉంది, ఇదైతే రెడ్ కలర్ది తీసుకున్నాను, ఏదో కొంచెం బ్రైట్గా ఎప్పుడు బ్లాకే తీసుకుంటుంటాను, సో ఈసారి కొంచెం బ్రైట్ కలర్ అని చెప్పి ఇలా రెడ్ కలర్ది తీసుకున్నాను, ఇది చాలా బాగుంది। సో ఇదైతే ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది అండ్ ద సెకండ్ మెయిన్ వచ్చేసి నేను అసలు వీడియో చేయాలనుకునేది దీనికోసం, ఇది వచ్చేసి స్పీకరు, మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఓకే బట్ లేకపోతే కనుక ఇది నిజంగా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది, నేను అది కూడా ఒకసారి మీకు లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది నేను మర్చిపోయాను, మళ్ళీ నేనైతే ఒకసారి మీకు చెప్తాను ఎంత పడింది ఏంటి అని చెప్పి లాస్ట్లో నేను వీడియోలో చూపిస్తాను దీన్ని మళ్ళీ ఒకసారి, ఇది ఎలా వర్క్ అవుతుందో అవన్నీ కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను। అండ్ ఇది నేను మెయిన్గా ఇది కొనడానికి రీజన్ అయితే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, వాళ్ళకి క్లాసెస్ ఉంటున్నాయి, చాలా లోగా ఉంటుంది వాల్యూము అండ్ పిల్లలకు కూడా అటెన్షన్ ఇవ్వాలి అంటే కొంచెం లౌడ్గా అలా మేడం చెప్తుంటే వాళ్ళకి అటెన్షన్ బాగుంటుంది, జస్ట్ అట్లా ల్యాప్టాప్లో చూసేస్తూ ఉంటే కూడా వాళ్ళంతగా దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యరు అని నాకు అనిపించింది, సో అందుకోసం కొంచెం పెద్ద సౌండ్ ఉంటే కనుక కాన్సన్ట్రేట్ చేస్తారు, గబాన చెప్పేదానికి ముందు అటెన్షన్ ఇస్తారు, మ్యామ్ ఏం చెప్తున్నారు అనేదానికి అంత లోగా నిజంగా ఆ వాల్యూమ్ ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం లోగా వస్తుంది, వాళ్ళవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అటు సైడ్ నుంచి కూడా, కానీ మనం ఇట్లా ఒక స్పీకర్ని దీనికి బ్లూటూత్ కూడా ఉంటుంది, సో మనం ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ మనము ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాము, ఏదైతే జూమ్ కానీ టీమ్స్ క్లాసెస్ కానీ పిల్లలు అటెండ్ అవుతున్నారు అంటే ఇదైతే చాలా హెల్ప్ఫుల్, దీనికి బ్లూటూత్ ఉంటుంది, సో మనం ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ బ్లూటూత్ని ఆన్ చేసుకున్నామంటే సింక్ అయిపోతుంది, ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది, సో చక్కగా వాళ్ళ మేడం చెప్పేదంతా బాగా వినపడుతుంది, సౌండ్ బాగా వస్తుంది, లౌడ్గా ఉంటుంది అండ్ వీళ్ళు హ్యాపీగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, వినేది కూడా క్లారిటీగా ఉంటుంది, సో ఇది ఒకటి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను। అండ్ మీరు ఇదనే కాదు ఎలాంటి స్పీకర్ అయినా కూడా ఒకవేళ ఆల్రెడీ ఉంటే కూడా మీరు స్పీకర్ని అయితే కనెక్ట్ చేయండి మీ పిల్లలకి, సో దట్ వాళ్ళకి చాలా బాగుంటుంది వినడానికి, ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసినట్టయితే ఉంటుంది, సో అదైతే ఇది స్పీకర్ గురించి। అండ్ ఇంకొకటి వచ్చేసి సో ఇలా నేను చెప్తుండగానే పవర్ కూడా పోయింది, ఆ పవర్కి సంబంధించిందే నేనైతే చెప్పాలనుకున్నాను, సో ఒక యూపీఎస్ తీసుకున్నాము, అది ఏమంటే తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, మాకైతే అపార్ట్మెంట్లో జనరేటర్ ఉంది బట్ అది ఆఫ్, అది కరెంటు పోగానే జనరేటర్ మళ్ళీ ఆన్ అయ్యే లోపల ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ 2 మినిట్స్ గ్యాప్లో కూడా తను ఆఫీస్లో మీటింగ్స్కి కనెక్ట్ అయ్యి ఉంటే కనుక డిస్కనెక్ట్ అయిపోతారు తను, సో డిస్కనెక్ట్ అయిపోతుంది పవర్ పోయినప్పుడల్లా, మళ్ళీ అదొక ప్రాబ్లము, తనకైతే చాలా మీటింగ్స్ ఉంటాయి డే టైం అయితే చాలా కష్టము పవర్ పోతే, సో అందుకోసం ఒక యూపీఎస్ని ఆర్డర్ చేసాము, ఇది చాలా చిన్నది, అది వచ్చేసి బ్యాకప్ ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఇస్తుంది, మనకి పెద్ద పెద్ద ఇన్వర్టర్ లాంటిది కాదు, అది పెద్ద యూపీఎస్ కాదు, అవైతే కనుక 20,000+ అలా పెట్టాలి, మాకు ఆల్రెడీ జనరేటర్ ఉంది అపార్ట్మెంట్లో కాబట్టి అంతది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ జస్ట్ ఈ 10 మినిట్స్ ఈ బ్యాకప్ కోసం తను డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండాలి మీటింగ్స్ కని అని చెప్పి ఇలా ఒక యూపీఎస్ అయితే తీసుకున్నాను, ఇదైతే పూర్తిగా నా ఐడియానే, సో మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో, మీరు ఇంట్లో నుంచి వర్క్ చేస్తుంటే కనుక ఇలా డిస్కనెక్ట్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి ఫేస్ చేస్తుంటే ఇదైతే జస్ట్ 2 to 3,000 మధ్యలోనే ఉంటుంది ప్రైస్, నేను మళ్ళీ చెక్ చేసి మీకు ఆ యూపీఎస్ని కూడా ఎలా కనెక్ట్ చేసామో చూపిస్తాను, ఇదైతే చాలా యూస్ఫుల్ అయింది, తీసుకున్న తర్వాత అయితే ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, అబ్బా అది పోయినప్పుడల్లా మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ప్రతిసారి అపాలజైజ్ చెప్పి అయ్యో నాకు ఇలా డిస్కనెక్ట్ అయింది అని చెప్పి, ఈ రిస్క్ అంతా ఏం లేకుండా చాలా బాగుంటుంది ఈ యూపీఎస్ అయితే, చాలా చిన్న యూపీఎస్ పోర్టబుల్ది, సో ఇది తీసుకోండి ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్, ఇదైతే మనకి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ డిలేని ఇది చక్కగా కవర్ చేస్తుంది, బ్యాకప్ ఉండడం వల్ల డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేసేసుకున్నామంటే ఆ వైఫై రౌటర్కి ఇబ్బంది పడకుండా మనము
హ్యాపీగా మన వర్క్ అయితే మనం చేసేసుకోవచ్చు. సో ఈరోజు ఇవైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నవి, మీ అందరికి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్. అండ్ నేను వీటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. తప్పకుండా మీకు యూజ్ అయితే కనుక అందరూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరికి ఉపయోగం అనుకుంటారో. అండ్ ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఇది ఉంటే కనుక ఇప్పుడు బయటకు తీసి యూజ్ చేయండి. సో పిల్లలకైతే నిజంగా భలే వర్క్ అవుతుంది. ఇది మాత్రం ఇది పెట్టిన తర్వాత నాకు ఎందుకో చేంజ్ వచ్చింది, ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అంతే కదా, ఏదైనా లౌడ్గా చెప్తూ ఉంటే మనకి ఈవెన్ మనం క్లాస్లో ఉండి నిద్రపోతుంటాం కదా కొంతమంది చిన్నగా చెప్తూ ఉంటే టీచర్స్ కూడా. సో మనకి లౌడ్గా చెప్తుంటే అటెన్షన్ ఇస్తాము అండ్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము ఆ సబ్జెక్ట్ మీద. సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఉంటే కనుక అలా కనెక్ట్ చేసుకోండి, లేకపోతే ఎంతో కొంత చిన్నవి కూడా ఉంటాయి వీటిలో తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి అనుకుంటాను. సో ఇదైతే ఒకటి పెట్టుకోండి, పిల్లలు చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఆ చేంజ్ కూడా మీకు తెలుస్తుంది స్పీకర్ పెట్టి క్లాసెస్ వింటే. సో ఇదైతే ఈరోజు నా వీడియో అంతా మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ అయిన తర్వాత నేను చెప్పినట్టు బెల్ సింబల్ ఉంటుంది, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, అది కానీ యాక్టివేట్ చేసుకున్నారంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బై బై. ఫ్లిప్కార్ట్లో మేము ఆర్డర్ చేసిన యూపీఎస్ 2150 రూపీస్. అండ్ మీకు తెలుసు కదా టోటల్ పర్చేస్ 5000 అయితే సమ్ 10% ఆఫర్ అని అలా ఉంటుంది కదా, అలా తీసుకున్నాము మేమైతే ఇవన్నీ కలిపి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా డీలింక్ అని, ఇది వచ్చేసి వైఫై రౌటరు, ఆ రౌటర్ని యూపీఎస్కి కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. సైడ్ ప్లగ్ పాయింట్ ఒకటి ఇచ్చున్నారు, దాంట్లో డైరెక్ట్గా ఈ ప్లగ్ పట్టలేదని మళ్ళీ దానికి ఒక కన్వర్టర్ వైట్ కలర్ది ఒకటి తీసుకొని దానికి మేము ఈ డీలింక్ రౌటర్ ఏదైతే ఉందో వైఫై రౌటర్ని కనెక్ట్ చేసాము. సో మనకి ఇలా కనెక్ట్ చేయడం వల్ల అది మంచిగా బ్యాకప్ ఇస్తుంది 10 to 15 మినిట్స్. మనకి జనరేటర్ ఆన్ అయ్యి వచ్చేది జస్ట్ 5 మినిట్సే పడుతుంది, ఈ లోపల అయితే మాకు బ్యాకప్ వస్తుంది. అండ్ అలాగే ఇది 6 అవర్స్ ఛార్జ్ చేయాలి మస్ట్గా, మీరు కొనగానే ఒక 6 అవర్స్ కంటిన్యూస్గా ఛార్జ్ చేసిన తర్వాత యూస్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోవాలి, అదైతే మస్ట్, అది గుర్తుపెట్టుకోండి, లేదంటే మళ్ళీ బ్యాకప్ అంత బాగా రాదు మనకి. సో అండ్ సెకండ్ వచ్చేసి ఈ స్పీకర్, 499 రూపీస్ పడింది స్పీకర్ అయితే మాకు. ఇది కూడా చాలా బాగుంది, వాయిస్ అయితే చాలా బాగుంది, బ్లూటూత్ కనెక్షన్ ఉంది కాబట్టి ఈజీ టు కనెక్ట్. అండ్ అలాగే బోట్ హెడ్సెట్, మనం మ్యూజిక్ వినడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడడానికి ఇదైతే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇవైతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నేను పర్చేస్ చేసింది, ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.